నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి ఎల్ శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. స్వనిధి పథకం అమలులో కాగజ్ నగర్ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉండడానికి అధికారులు తీసుకున్న చర్యలేంటో వివరించండి. వీధి వ్యాపారాలను గుర్తించి రుణాలు మంజూరు చేసి ఆర్థిక చేయటనివ్వడంలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీధి వ్యాపారాలను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి స్వనిధి పథకం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ అంటే కాగజ్ నగర్ లో విజయవంతంగా పూర్తి చేసినందుకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం రావడం పట్ల అధికారులను కూడా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభినందిస్తూ వాళ్ళకు పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రతి కార్యక్రమంలో ఈ అవార్డును వాళ్లకు అందజేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ ఏ విధంగా కొనసాగుతుంది చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఎన్నం లేని విధంగా మధ్యాహ్న భోజనం పథకంతో పాటుగా రాగిజావ కూడా విద్యార్థులకు అందించాలని చెప్పేసి అయితే అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది నిరుపేద విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపుతో ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించి రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉంటున్నారన్న విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా రాగిజావను ప్రవేశపెట్టాలని చూస్తుంది. అందులో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 720 ప్రభుత్వ పాఠశాలలు, అదేవిధంగా 2 ఆదర్శ పాఠశాలలు, 15 కస్తూర్బా పాఠశాలల్లో కూడా ఈ రాగిజావ పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 200,000 పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్తున్నారు. వారంలో 3 రోజుల పాటుగా దీన్ని అందించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు పరీక్షల ద్వారా జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరింది? కంటివేలు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కంటివేలు శిబిరాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం రూపకల్పన చేయడం జరిగింది. 100 రోజు పని దినాల్లో ఈ కంటివేలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో 240,686 మందికి కంటివేలు పరీక్షలు చేయడం జరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా 9 విడతల్లో జిల్లాలో ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు? హరితహారం కార్యక్రమం ముఖ్యంగా 9 విడత కార్యక్రమానికి ప్రభుత్వం సిద్దమవుతుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా దీన్ని 8 విడతలు ఇప్పటికీ పూర్తి చేయడం జరిగింది. 9 విడతలు కూడా దీన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. 52 లక్షల మొక్కలు నాటాలని చెప్పేసి అయితే అధికారులు సిద్దమవుతా ఉన్నారు. జిల్లాలోని 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో నర్సరీలో 52 లక్షల మొక్కలను ఇప్పటికైతే పెంచుతున్నారు. వాటిని జిల్లాలో నాటాలని అయితే అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సంబరాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో వివరించండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవాలను జూన్2 నుంచి జూన్ 22 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా జూన్2 అమరవీరులకు నివాళులు అర్పించడంతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఉత్సవాల కార్యక్రమాలు కూడా పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రోజువారీగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అందులో ప్రధానంగా లబ్ధిదారులతో కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా మిషన్ భగీరథ ద్వారా ఎన్ని కుటుంబాలకు నీటి సరఫరా జరుగుతుందో చెప్పండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్లు అందించాలనే కార్యక్రమంతో ఏర్పాటు చేసిందే మిషన్ భగీరథ కార్యక్రమం. దానిలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇంటింటికి నీటిని అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపడుతుంది. అందుకోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల నిధులతో 1408 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం కూడా 893 ఓవర్హెడ్ కార్ ట్యాంకులను కూడా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా నీటి శుద్ధి కేంద్రాలను కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 1,14,052 నల్ల కనెక్షన్లను కూడా ఇవ్వడం జరిగింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం వలన జిల్లాలో అదనంగా ఎంతమంది రైతులకు రైతు బంధు సాయం అందుతోందో చెప్పండి. ఈ వానాకాలం సాగు సంబంధించి పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అర్హులను గుర్తించే పనులు అధికారులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల 26 నుంచి 11 విడత 5 బంధు పెట్టుబడి సాయం అందిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించడంతో అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. దానికి సంబంధించి కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,19,978 మందికి రైతు బంధు సాయం అంతా ఉంది. ముఖ్యంగా 2,01,68,00,000 మేరకు జిల్లాకు రైతు బంధు సాయాన్ని పంపిస్తున్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. అందులో భాగంగా రైతు బంధు పథకం కింద సాయం పొందుతా ఉన్నారు. ఈ పట్ట పాస్ పుస్తకాలు పొందిన రైతులతో పాటుగా పోడు భూములు చేసుకున్న వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అదనంగా కూడా మరికొంతమంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇదండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.